बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागत विद्या मरियु उद्योग संबंधित समाचार आंध्र प्रदेश लो 269 पोस्ट भर्ती चेयड़ा की एपीपीएससी नोटिफिकेशन्स विडुदल चेयडम जरिगिंदी। मरी राष्ट्रंलोनी विविध कैटगरी 269 पोस्ट भर्ती की आंध्र प्रदेश पब्लिक सर्विस कमीशन एपीपीएससी बुधवार नोटिफिकेशन जारी चेसिंदी। इंदुलो ग्रूप 4 मेडिकल आफीसर्लु लेक्चरर्लु तदितर पोस्टुलु उन्नाई। वीटिलो उन्नाई पोस्टुलु दरखास्तु गड़ु विवरालु इला उन्नाई। कैटगरी पोस्टुलु दरखास्तु गड़ु ग्रूप 4 పోస్టులు 6 ఉన్నాయి। మరి వీటికి దరఖాస్తు గడువు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 19 వరకు। నాన్ గెజిటెడ్ పోస్టులు 45 ఉన్నాయి। వీటికి దరఖాస్తు గడువు అక్టోబర్ 11 నుంచి నవంబర్ 2 వరకు। ఆయుర్వేద లెక్చరర్లు 3 పోస్టులు ఉన్నాయి। వీటికి దరఖాస్తు గడువు అక్టోబర్ 7 నుంచి 22 వరకు। హోమియో లెక్చరర్లు 34 పోస్టులు ఉన్నాయి। వీటికి దరఖాస్తు గడువు అక్టోబర్ 7 నుంచి 22 వరకు। ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ 72 పోస్టులు ఉన్నాయి। అక్టోబర్ 6 నుంచి 21 వరకు దరఖాస్తు గడువు ఇవ్వడం జరిగింది। ఇక హోమియో మెడికల్ ఆఫీసర్ పోస్టులు 53 ఉన్నాయి। వీటికి దరఖాస్తు గడువు అక్టోబర్ 6 నుంచి 21 వరకు। యునాని మెడికల్ ఆఫీసర్ పోస్టులు 26 ఉన్నాయి। వీటికి దరఖాస్తు గడువు అక్టోబర్ 6 నుంచి 21 వరకు। ఏఈఈ పోస్టులు 23 ఉన్నాయి। వీటికి దరఖాస్తు గడువు అక్టోబర్ 6 నుంచి నవంబర్ 15 వరకు। ఇక సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 7 ఉన్నాయి। వీటికి దరఖాస్తు గడువు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 16 వరకు। మరి ఈ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీరు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ ని సందర్శించవచ్చు। ఏపీపీఎస్సీ యొక్క వెబ్‌సైట్ అడ్రస్ www.psc.ap.gov.in అనే వెబ్‌సైట్ లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు అందులో అందుబాటులో ఉంటుంది। ఇక ఇంటర్మీడియట్ రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల। ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్కుల కోసం రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ దరఖాస్తు చేసిన విద్యార్థుల ఫలితాలను వెబ్‌సైట్ లో ఉంచినట్లు కార్యదర్శి శేషగిరి బాబు తెలిపారు। విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు। కాబట్టి మరి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి వెబ్‌సైట్ అడ్రస్ bae.ap.gov.in। ఈ వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేస్తే మరి ఇంటర్మీడియట్ రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అంటూ మనకి ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది బ్లింక్ అవుతూ కనిపిస్తుంది। ఈ టెక్స్ట్ ని మనం క్లిక్ చేయాలి। ఈ వెబ్‌సైట్ యొక్క డైరెక్ట్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది। మీరు దాన్ని క్లిక్ చేస్తే ఇంటర్మీడియట్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది। మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ టెక్స్ట్ ని మనం క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఇందులో ఎవరైతే రీవెరిఫికేషన్ లేదా రీకౌంటింగ్ కు అప్లై చేసుకున్నారో వారి యొక్క రోల్ నంబర్, తర్వాత ప్రీవియస్ రోల్ నంబర్, తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ అంటే అప్లై చేసినప్పుడు వచ్చినటువంటి నంబర్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ రిజల్ట్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే మీకు సంబంధించినటువంటి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది। ఓకే లేదా ఇఫ్ ఎనీవన్ ఫర్గెట్స్ ప్లీజ్ మెయిల్ డీటెయిల్స్ టు అంటూ ఇక్కడ మనకి సమాచారం కూడా ఇచ్చారు। ఎవరైనా మరి అక్నాలెడ్జ్‌మెంట్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మర్చిపోయినటువంటి తరుణంలో మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెయిల్ ఐడికి మీ యొక్క వివరాలతో మరి పంపిస్తే మీకు ఆ సమాచారం కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి। ఈ విధంగా ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు। ఇక గ్రూప్ 1 ఉద్యోగాలకు మళ్ళీ ఇంటర్వ్యూలు। గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో పారదర్శకత కోసం మౌఖిక పరీక్షలను తొలగించామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఆ ప్రక్రియ నిర్వహించాలని తాజాగా నిర్ణయించింది। ఇంటర్వ్యూలు ఉండాల్సిందేనంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోని సభ్యులు తెచ్చిన ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శలు వినిపిస్తున్నాయి। ఇంటర్వ్యూల రద్దు వల్ల నియమకాల ప్రక్రియ త్వరగా పూర్తయ్యేందుకు వీలవుతుందని, అభ్యర్థులపై ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు। నిజానికి కొందరు అభ్యర్థులు పలుకుబడితో ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు పొందుతున్నారని విమర్శలు తొలి నుంచి ఉన్నాయి। ఇలాంటి పరిస్థితుల్లో వాటిని తొలగిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పడం నిరుద్యోగులకు ఊరటనిచ్చింది। అయితే ఇంతలోనే మళ్ళీ వెనక్కి తగ్గడం గమనార్హం। ఈ ఉత్తర్వులు లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియమకాలకు కూడా వర్తిస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తన ఉత్తర్వులో పేర్కొన్నారు। కమిటీ వారిదే, సిఫారసులు వారివే। నియమకాల్లో పారదర్శకత కోసం ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లు గత జూన్లో ప్రభుత్వం ప్రకటించింది। సర్వీస్ కమిషన్లోని మెజారిటీ సభ్యులు మౌఖిక పరీక్షలు ఉండాల్సిందేనంటూ ఒత్తిడి తెచ్చారు। ఈ క్రమంలో గ్రూప్ 1 ఉద్యోగాల విషయమై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు కమిషన్ ఓ కమిటీని ఏర్పాటు చేసింది। సర్వీస్ కమిషన్లో సభ్యులైన విజయ్ కుమార్, పద్మరాజు, సాలాంబాబు, రమణారెడ్డి, సుధీర్లే ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు। ఈ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించాల్సిందేనంటూ నివేదిక
ఇవ్వగా దానిని కమిషన్ ప్రభుత్వానికి పంపింది. దీనిని అనుసరించి గ్రూప్ 1 లో తిరిగి ఇంటర్వ్యూలకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధంగా కమిషన్ సభ్యుల పట్టు నెరవేరినట్లయింది. ఇంటర్వ్యూల రద్దు నిర్ణయం తర్వాత ఒక్క నోటిఫికేషన్ అయినా రాకుండానే ఒక్క ఇంటర్వ్యూ అయినా జరపకుండానే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం విశేషం. యూనిఫామ్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు. ప్రస్తుతం యూనిఫామ్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుకు వయోపరిమితిని 2 ఏళ్లు పెంచుతూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 30, 2023 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. గతంలో జరిపిన పెంపు ఉత్తర్వులు అమలు గడువు సెప్టెంబర్ 30, 2021తో ముగిసింది. హైస్కూల్ ప్లస్ లో బోధనకు దరఖాస్తుల ఆహ్వానం. ఒంగోలు అనగా ప్రకాశం జిల్లాలో నూతనంగా 8 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఒక కో ఎడ్యుకేషన్ పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరంలో ఇంటర్ విద్యను అనగా హై స్కూల్ ప్లస్ ఏర్పాటు చేశారని ఈ నేపథ్యంలో వీరికి సబ్జెక్టులు బోధించేందుకు అవసరమైన ఉపాధ్యాయుల నియమకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిఈఓ బి విజయ్ భాస్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లీష్, తెలుగు, సివిక్స్, కామర్స్, ఎకనమిక్స్, మ్యాథ్స్ అనగా లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలను బోధించేందుకు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రకాశం జిల్లా ఒంగోలులోని కార్యాలయానికి అక్టోబర్ 2వ తేదీలోగా సమర్పించాలని అన్నారు. దరఖాస్తుతో పాటు విద్యార్హతలకు సంబంధించి నకళ్లను జత పరచాలని, హై స్కూల్ ప్లస్ లో బోధించే వారికి ఒక ఇంక్రిమెంట్ కూడా అదనంగా ఇస్తారని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఎవరైతే ప్రకాశం జిల్లాలో ఉంటూ మరి ఇంటర్మీడియట్ బోధనకు కావలసినటువంటి అర్హతలు ఉన్నాయో అటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మరి పదవీ విరమణ లేదా సూపర్ యాన్యుయేషన్ వయస్సు అనేది 62 ఏళ్లకు పెంచడం కుదరదని, కేవలం 60 ఏళ్లకు మాత్రమే వారి యొక్క పదవీ విరమణ చేయడం జరుగుతుంది అంటూ మరి కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ గారు దీని మీద స్పష్టతను ఇవ్వడం జరిగింది. అన్ని జిల్లాల డిఈఓలు మరియు ఎక్స్ ఆఫీషియో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్షకు సంబంధించి, అలాగే అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్షకు సంబంధించి మరి జిఓఎంఎస్ నంబర్ 15 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జనవరి 31, 2022 విడుదల చేసిన జీవోని అనుసరించి ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగులు గవర్నమెంట్ కింద పనిచేస్తున్నారో అటువంటి వారికి మాత్రమే 60 నుంచి 62 సంవత్సరాలకు పదవి విరమణ వయసు అనేది పెంచడం జరిగిందని, కానీ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కు ఇది అప్లికబుల్ కాదు అని మరి తేల్చడం జరిగింది. కాబట్టి ఎవరైతే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారో వారి యొక్క సర్వీసెస్ అనేవి 60 సంవత్సరాల వరకు మాత్రమే ఉపయోగించుకోండి అంటూ ఇందులో పేర్కొన్నారు. మరి ఏదైతే 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడం జరిగిందో అది కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్, అది కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ మాత్రమే వర్తిస్తుంది అంటూ ఇందులో క్లారిటీ ఇవ్వడం మనం గమనించవచ్చు. ఇక నేడు IIITలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల. రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం RGUKT పరిధిలోని IIITలో ప్రవేశానికి సంబంధించిన అర్హులైన అభ్యర్థుల జాబితాను గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేస్తారని ఛాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలో 10:30 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారని పేర్కొన్నారు. IIITలో ప్రవేశాల కోసం 44,208 దరఖాస్తులు వచ్చాయని, ఈ నెల 19 వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. అక్టోబర్ 12 నుంచి 15 వరకు కౌన్సిలింగ్ నిర్వహించి 17 నుంచి తరగతులు ప్రారంభిస్తామని వివరించారు. కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన. రాష్ట్రంలోని RGUKT పరిధిలోని 4 IIITలకు నిర్వహిస్తున్న అడ్మిషన్లలో భాగంగా స్థానిక IIITలో బుధవారం పలు కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను నిర్వహించారు. NCC, స్పోర్ట్స్, వికలాంగులు, సైనికోద్యోగుల పిల్లల కోటాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. 30వ తేదీ వరకు పరిశీలన కొనసాగనుంది. దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక టీచర్లు తప్పనిసరి. విద్యా హక్కు చట్టానికి కేంద్రం సవర్ణ. ఇకపై ప్రతి పాఠశాలలో దివ్యాంగ విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక టీచర్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు విద్యా హక్కు చట్టం 2009కి సవరణలు చేస్తూ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 1 నుంచి 5వ తరగతి వరకు ప్రతి 10 మంది దివ్యాంగుల కోసం, 6 నుంచి 8వ తరగతికి అయితే ప్రతి 15 మంది కోసం ఒక ప్రత్యేక టీచర్ ఉండాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ సంఖ్య ప్రకారం ప్రత్యేక టీచర్లు దొరకకపోయినప్పుడు, ఏకోపాధ్యాయులతో పాఠశాలలు నడుస్తున్నప్పుడు
కొన్ని పాఠశాలల్ని క్లస్టర్ గా గుర్తించి అందులో ఉన్న దివ్యాంగుల పిల్లల నిష్పత్తికి సరిపోయేలా ప్రత్యేక ఉపాధ్యాయుల్ని నియమించాలని స్పష్టం చేసింది. అయితే ఈ క్లస్టర్లలో స్కూళ్ల సంఖ్య 4కి ముంచకూడదని అలాగే వాటి మధ్య దూరం 5 కిలోమీటర్లు దాటకూడదని షరతు విధించింది. మరి ఇవి ఈ రోజున్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియ మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.